స్కోర్గార్ని అభివృద్ధి చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేశానని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. కళ్యాణదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. 2009లో మంత్రిగా కళ్యాణదుర్గంను బాగా అభివృద్ధి చేశారని, మరోసారి అవకాశమిస్తే ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తానని అన్నారు. శ్రీరామరెడ్డి తాగునీళ్లు ఆ రోజు ఇచ్చినాం. ఆ నీళ్లు లేకపోతే చాలా గ్రామాల్లో తాగడానికి నీళ్లే లేవు. ఆ నీళ్లు కూడా కొన్ని గ్రామాల్లో సరిగ్గా ఇవ్వడం లేదు. నేను మీకు భరోసా ఇస్తా ఉన్నా, శ్రీరామరెడ్డి తాగునీరు ప్రతిరోజు ప్రతి గ్రామానికి వచ్చేట్లు చూస్తాను. అంతేకాదు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇస్తాను. నేను ఇప్పుడు పోటీ చేస్తుంది కళ్యాణదుర్గం అభివృద్ధి చెందాలి అనేటువంటి దాంతోనే. మిగిలిన వాళ్ళు నేను విమర్శించను. ఒకవేళ వాళ్ళకు అవకాశం వస్తే ఆఫీస్ అడ్రస్లు తెలుసుకునే లోపల 5 ఏళ్ళు అయిపోతుంది. మరి మీకు అభివృద్ధి కావాలనో లేక కేవలం పలానా వారిని ఎమ్మెల్యే ఎంపీ చేయాలనేది కావాలో మీరు ఆలోచన చేసుకోండి. నెల్లూరును గ్రీన్ సిటీగా మారుస్తానని మంత్రి నారాయణ అన్నారు. 14 వార్డులో రోడ్ షో